తెలంగాణ రాష్ట్రంలో 10 లక్షలు దాటిన కేసీఆర్ కిట్ల పంపిణీ పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిలో బాలింతలకు పండ్లు పంపిణీ చేసిన టీఆర్ఎస్ శ్రేణులు పెద్దపల్లిలో జిహాదీ మూకల దిష్టిబొమ్మను దగ్ధం చేసిన భజరంగ్ దళ్ కార్యకర్తలు కర్ణాటకలో భజరంగ్ దళ్ కార్యకర్తను హత్య చేసిన జిహాదీలను ఉరితీయాలని డిమాండ్ సుల్తానాబాద్లో ఇతర పార్టీల నుండి 200 మంది బీఎస్పీలో చేరిక అగ్రకులాల ఆధిపత్యాన్ని బద్దలు కొట్టాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పిలుపు తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణకు సతీ వియోగం తెలంగాణ ఉద్యమకారిణి అమల సంగం అధ్యక్షురాలు అల్లం పద్మ అనారోగ్యంతో అస్తమయం దివ్యాంగులు సీనియర్ సిటిజన్స్ హక్కులపై ప్రజలకు అవగాహన కల్పించాలి అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ నిండు జీవితానికి 2 పోలియో చుక్కల రక్షణ జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ ఈ నెల 27, 28 మార్చి 1న పోలియో వ్యాక్సిన్ కార్యక్రమం పెద్దపల్లి మున్సిపల్ సిబ్బందికి మాస్కులు పంపిణీ చేసిన చైర్పర్సన్ డాక్టర్ దాసరి మమతా రెడ్డి కరోనా పూర్తిగా అంతమయ్యే వరకు మాస్కులు ధరించి విధులు నిర్వహించాలి జూలపల్లి మండల కేంద్రంలో పేద మహిళ అంత్యక్రియలకు 3,000 ఆర్థిక సాయం చేసిన జడ్పీటీసీ బొద్దుల లక్ష్మణ్ దయార్ద్ర హృదయంతో ఆర్థిక సాయం చేసిన జడ్పీటీసీకి కృతజ్ఞతలు తెలిపిన కుల పెద్దలు నాయకులు ఈజీఎస్ పథకంలో భాగంగా గ్రామాల్లో విరివిగా పనులు చేపట్టేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయడం జరుగుతుంది DRDO శ్రీధర్ వెల్లడి హనుమంతునిపేట తుర్గల మధ్యకుంట పెద్దకరవుల గ్రామాల్లో జరిగిన శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర విజయవంతానికి సహకరించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ఎస్ఐ రాజేష్ వెల్లడి